ప్రైజ్ ద లార్డ్ సృష్టికర్త సజీవ స్వరమణి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రియ దేవుని పిల్లలారా ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముతున్నాను దేవునికి మహిమ మీ అందరూ చూపిస్తున్న ఆదర అభిమానాలను బట్టి ప్రభునందు సంతోషిస్తున్నా ప్రియ దేవుని బిడ్డలారా ఈ కార్యక్రమానికి మీ వంతు మీరు సహాయ సహకారాలు అందిస్తున్నారు మీ అందరి సహకారంతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుంది ప్రభుకి మహిమ ఈ రోజు ఒక చక్కని అంశంతో మీ ముందుకు వచ్చాను ఏంటంటే కాడి విరగగొట్టబడాలి క్రైస్తవ బిడ్డలారా మన జీవితంలో ఎలాంటి కాడి ఈ రోజున మోయలేని కాడి ఉందా ఈ ఆర్థిక పరిస్థితులు అనే కాడ బలహీనత అనే కాడ వ్యాధి సమస్య శోధన అనే కాడ వివాహం జరక ఎంతో సతమతం అవుతున్నారా అలాగే వివాహం అయి కూడా 10 సంవత్సరాలు పిల్లలేరా అయితే ఈ రోజు వాటిని మనం ఆ కాడిని విరగొట్టాలి ప్రభుకు మహిమ చూద్దాం వాక్య భాగాలకు వెళదాం యెషయా గ్రంథం 10వ అధ్యాయము 27వ వచనం చదవండి ప్రార్థనా ప్రభువా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని బిడ్డలతో మాట్లాడండి ప్రతి వారితో మీరు మాట్లాడండి యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా క్రైస్తవ బిడ్డలారా చూడండి ఇక్కడ ఏమనుంటున్నారంటే ఆ దినమున నీ భుజం మీద నుండి అతని బరువు తీసివేయబడు ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ గమనించినట్లయితే ఈ కాడి మొదటిగా తీసివేయబడుతున్నాడు బరువు అనే కాడి ఈ బరువు మొదలైపోతున్నావు కదా చాలా మంది అంటారు అయ్యా చాలా భారమైపోతుంది కుటుంబ భారం అందుకే ఒక సామెత అంటారు సముద్రానంత ఏదొచ్చు గాని మరి సంసారాన్ని ఏదలేమని అంటే సముద్రానైనా ఏదొచ్చు ఈ సంసారాన్ని ఏదలేమంటే ఆర్థిక పరిస్థితి కొంతమంది మరి పిల్లల వాళ్ళు ఏమంటారంటే మరి చూడండి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి వారి జీవితాల్లో ఆ పిల్లలను పోషించుకోవాలి నలుగురు పిల్లలు ఉన్నారంటే వారికి ఫీజులు కట్టాలా వారికి పెళ్లిళ్ళు చేయాలా ఇంత భారం కదా ఇది మోయలేని బరువు అందుకే అంటున్నారు మొదటిగా ఈ బరువు నీ మెడ మీద తీసివేయబడాలి ప్రభు నామానికి మహిమ కలుగున గాక ప్రియ క్రైస్తవ బిడ్డలారా ఉదాహరణకి చూడండి కొన్ని విలేజ్ లో ఎద్దులతో అరగ దున్నిస్తూ ఉంటారు దాని భుజాల మీద ఆ బరువు చాలా బరువు అది మోయలేక ఆ అరక దున్నుతూ అది మోయలేని భారం అది పశువులు కాబట్టి ఆ ఎద్ల బండిని లాగుతున్నాయి అవి ఒక్కొక్కసారి లాగలేక డల్ల ఇలా వెళ్తున్నప్పుడు ఆ ముళ్ళు కర పెట్టుకొని ఏం చేస్తారు ఈ రైతు దాన్ని నెడుతూ పొడుస్తూ దాన్ని ముందుకు పంపిస్తూ ఉంటారు ఆ ముళ్ళు కర పొడిచినప్పుడు ఆ బాధకు అది ముందుకు సాగిపోతూ ఉంటది క్రైస్తవ బిడ్డలారు మన జీవితంలో కూడా ఇవి భారమైన బరువులేమో ఈ భారమైన వీటితో మోయలేక మోస్తున్నావా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు నామానికి మహిమ కలుగుని గాక ఏమంటున్నాడు మొదటిగా ఆ బరువు నీ మీద నుండి తీసివేస్తా నీ మెడ మీద నుండి కాడి కొట్టివేయబడును ప్రైస్ ద లార్డ్ నెక్స్ట్ ఆమేన్ హల్లెలూయా చూడండి ఇక్కడ మూడు పాయింట్స్ కనబడుతున్నాయి ఒకటి నీ మీద నీ కాడి తీసివేయబడాలి రెండు కొట్టివేయబడాలి మూడు ఇక్కడ ఏమంటున్నారంటే ప్రైజ్ ద లార్డ్ విరగొట్టబడాలి ఈ విరగొట్టబడాలంటే నీకు అభిషేకం కావాలి క్రైస్తవ బిడ్డలారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ మోయలేని కాడి ఏంటి కాడి ఈరోజు ఎలాంటి కాడి నువ్వు మోస్తున్నా అయ్యా నాకు ఈ అప్పుల భారం ఎక్కువైపోతుంది అయ్యా నేను అస్సలు తట్టుకోలేకపోతున్నా అనేవాడు కొంతమంది కొంతమంది అంటారు నా భర్త టార్చర్ భరించలేకపోతున్నాను కొంతమంది కొంతమంది చుట్టుపక్కల వాళ్ళ వల్ల నాకు వచ్చిన ఈ సమస్య తట్టుకోలేకపోతున్నా మా ఆఫీసులో పైన ఆఫీసర్ ద్వారా చాలా బాధ హింస తట్టుకోలేకపోతున్నా అనేవాడు మరికొందరు క్రైస్తవ బిడ్డలారు ఏ కాడి ఈరోజు ఏసు నామములవి నీ నుండి తీసివేయబడిన దాకా ఆ కాడి నీలో నుండి అది కొట్టివేయబడాలి ఆ కాడి విరగబట్టబడాలి ఈరోజు విశ్వాసంతో పలుకు దేవా ఈ భారము బరువు నా నుండి తీసివేయబడిన గాక రెండవదిగా ఏస్తున్నాము నా జీవితం ఇలాంటి కొట్టివేయబడాలి అది ఎలాంటి లక్షల పైన కొట్టివేయబడాలి మూడవది చూసినట్లయితే విరగొట్టబడాలి ప్రభునామానికి మహిమ అమేన్
దేవునికి మహిమ కలుగును గాక. చూద్దాం, టకటక ముందుకు వెళదాం. ప్రభు బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అది ఎలాంటి కార్య అయినా చూడండి, లేవి అకాండం 26:13 వచ్చింది చదవండి. ఐగుప్తులకు దాసులు కాకుండా వారి దేశము నుండి మిమ్మల్ని రప్పించి తిని మీ దేవుడైన యెహోవాను నేను మీ కాడి పరుపులను తెంపి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రైస్త బిడ్డలారా చూడండి, ఇక్కడ ఏమనుంది, నేను మీ మీద కాడి పలుపులను తెంపి నిలువుగా నడిపిస్తా. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అవి ఎలాగా ఆ బంధకాల్లో ఆ కట్లలో కట్టివేయబడ్డామేమో. ప్రభు అంటాడు, యేసునామలడి పటాపంచలో ఉన్నదాక. ఆమెన్. ఈరోజు ఎలాంటి బంధకాలు ఉన్నావు క్రైస్తవ సోదరుడా? పాపం అనే కట్లు, సమస్యలనే కట్లు, వ్యాధి అనే కట్లు, మరణపు కట్లు, కుల కట్లు యేసు నామములో దేవుడి రోజు తెంపేస్తానన్నాడు. అడ్డుగోడలు కూలిపోవాలి, ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా స్పష్టంగా. వాటిని తెంపేస్తా, నీ నుండి తీసివేస్తా, నీ నుండి కొట్టివేస్తాయి, విరగొట్టేస్తా. ఆమేన్. యేసు నామములో చెప్పండి, సమస్యతో పలకండి, మీరు వ్యాధితో చెప్పండి, బలహీనతతో చెప్పండి, అప్పుతో చెప్పండి, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ఆమేన్. యేసు నామములు ఎంత మాత్రం నాకు హాని చేయలేవు. క్రైస్తవ బిడ్డలారా, మన నోటి ఎప్పుడు పాజిటివ్ గా రావాలి మాట. మనం ఎప్పుడు పాజిటివ్ గా పలకాలి. యేసు నామములు విరగొట్టబడతాయి, ప్రభుకి మహిమ. అంతేగాని అయ్యో ఈ సమస్య తీరదేమో, డాక్టర్ చెప్పారు ఇక తగ్గదని, అలా కాదు, నువ్వు కృంగిపోవటం కాదు, లేకపోతే అప్పు తీరదేమో, ఇన్ని లక్షలు అప్పైపోయి ఎలాగ మా జీవితం ఎలా కోలుకోవాలా, సచ్చితే బాగుంది, ఎందుకు ఈ సమస్య తట్టుకోలేక, అది కాదు. క్రైస్తవ బిడ్డలు మన నోట ఒకటే ధైర్యం, ప్రభు నామానికి మహిమ. నేను ఆరాధించే దేవుడు సజీవుడైన దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమంది ఏది లేదు. యేసు నామమునివి ప్రతి సమస్య పటాపంచలో ఉన్నదా పలుకో. ప్రభు కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. ఆయన్ని పక్షం యుద్ధం చేయబోతున్నాడు యేసునాముడు. అంటే ఇక్కడ చూసినట్లయితే ఇదేంటంటే, ఈ శత్రువు కాడి విరగొట్టబడాలి. ఆమేన్. ఈ శత్రువు ఎలాంటి శత్రువైనా యేసునామములు వీటిని తెంచివేయాలి. క్రైస్తవ బిడ్డలారా, మన జీవితంలో సంసోన్ని ఎన్నో రకాల బంధకాలతో బంధించినప్పుడు కూడా మరి ఆ బెలి లాంటిది సంసోన్ ఫిలిస్తీన్ వచ్చారు, వాటన్నిటిని ఒక్కసారి అభిషేకం. ప్రభు నామానికి మహిమ. ఎవరిలో ఇటువంటి అభిషేకం ఉంటుందో ఆ అభిషేకం ద్వారా ఇలాంటి కార్యాలు జరుగుతాయి. ఈరోజు నీలో అభిషేకం ఉంటే ఆ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను ఎంతో ధైర్యముగా ఈ ఢిల్లీలో అంటుంది, సంసోను ఇదిగో ఫిలిస్తీన్ శత్రువులు వచ్చారంటే ఒక్కసారి దేవుని శక్తితో లాగా ఆ ఎప్పుడైతే విదిలించాడో వెంటనే దేవుని ఆత్మతో వాటిని పటాపంచలు తెంచేశాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు కూడా వాటిని ఆ యొక్క బంధకాలను యేసు నామములో తెంచివేయుదుగాక. ఆమేన్. చూడండి, న్యాయాధిపతుల గ్రంథములో ఆ మాట ఉంటుంది, 16:11 వచ్చిన చదవండి. అప్పుడు దెలీలా, ఇదిగో నువ్వు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంస్థతో చెప్పగా, అతడు పేరిన తర్వాత పనికి పెట్టని క్రొత్త త్రాళ్లతో నన్ను బాగుగా బంధించినాడుగా, నేను బలహీనుడినై సామాన్య మనుషులు ఒక్కని వాళ్ళు అవుతుందని ఆమెతో చెప్పాను. అంతటా దెలీలా పేనబడిన కొత్త త్రాళ్ళ తీసుకుని వాటితో అతని బంధించి సంసోను ఫిలిస్తీనుని మీద పడుచున్నారు అతనితో అని. అప్పుడు మాట నుండి వారు అంతఃపురంలో ఉంది, అతడు తన చేతుల మీద నుండి నూనె పోగుల వలె ఆ తాళ్ళు తెంపెను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎలాగా ఇవన్నీ తెప్పగలిగాడంటే సంసోను ఉన్న అభిషేకం. ఇక్కడ శత్రువులు ఫిలిస్తీన్ అనే శత్రువులు సంసోనుని మరి ఏ విధంగానైనా సరే పడగొట్టాలి, బంధించాలి అని దెలీలాకి ఎర చూపించారు. కొంత డబ్బిచ్చి, వెండి ధనం ఇచ్చి ఆ సంసోను పట్టి మంచి సంసోని అడుగుతుంది దెలీలా, మాటి మాటికి నాకు ఎందుకు ఇలా అబద్ధం చెప్తున్నావు, ఎగతాళి చేస్తున్నాను, నన్ను నీ బలం ఎక్కడుంది, నీ శక్తి ఎక్కడంటే సంసోను అభిషేకం ఆయనతో పంచుకుంటున్నాడు. సరే సన్నని తాడు తీసుకొచ్చి నన్ను బంధించాలంటే కట్టేసి ఎన్ని బంధకాలు వేసినా వాటిని ఒక్కసారి తుత్తరీలుగా చేశారు అభిషేకం అండి. ఈరోజు నీలో అటువంటి అభిషేకం ఉంటే ప్రియమైనటువంటి క్రైస్తవ బిడ్డగారా, నిన్ను ఏ విధంగా బంధించినా, నిన్ను సరసాల్లో పడేసినా, నిన్ను మాటలతో లేకపోతే ఏదో దాంట్లో నిన్ను విరికించినా,
నిన్ను పనిచే రకంగా వాటిని చేయాలని చూస్తున్నా. దేవుడు వాటి నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. క్రైస్తవ బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీ కొరకే. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక యేసు నామములు వాటిని పటాపం చెంది సంసోలో ఉన్న అభిషేక ఆ బంధకాలు కూడా తుంచివేయగలిగాడు. దేవుని వాక్యములు ఇంకా పరిశుద్ధ గ్రంథములు ఉంది. ద్వితీయోపదేశ కాండములో చూడండి 28:48 వచనంలో నీ మీద అది ఒకవేళ ఇనుప సంఖ్యలా ఎలాంటి సంఖ్యలు చదువుదా గనుక వస్త్రహీనతతోను అన్ని లోపించు తప్పించు నీ శత్రుదాసులకు నశింపచేయి వరకు నీ మెడ మీద. చూడండి ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, శత్రు పనేంటి? కొన్నిసార్లు మన జీవితాలు ఆకలి దప్పులు, ఆర్థిక పరిస్థితి, అప్పుల సమస్య, అవమానాలు, ఈ అప్పు కట్టపోతే వీళ్ళగోళ, ఇవన్నీ నీ జీవితంలో ఎలా ఉన్నది? ఒక ఇనప కాడి వలె. ఆ ఇనప కాడి గట్టిది, ఎంత మాత్రం ఎరగదు. అలాంటి ఇనప కాడైనా సరే, ప్రైజ్ ద లార్డ్, ఏమంటున్నాడంటే నీ మేడ మీద ఉన్న ఇనప కాడిని కూడా నేను నశింపజేస్తా. ఆమేన్. ఎలాగా ఇది నశింపజేయాలంటే క్రైస్తవ బిడ్డలారా, కోరేషు అభిషేకం ద్వారా ఇత్తడి తలుపులు ఏంటి, ఇనప గడియలు కూడా పగలగొట్టేలాగా చేస్తాడు. 45 చూడండి, 2 చదవండి. కోరేషు దేవుని అభిషేకం ద్వారా, దేవుని శక్తి ద్వారా ఆ కాడిని విరగొట్టగలుగుతున్నాడు. క్రైస్తవ బిడలారా, ఈరోజు నీలో దేవుని అభిషేకం ఉంటే అది ఇనప కాడైనా, ఇత్తడి తలుపులైనా, ఇనప గడియలైనా నీ ముందు నుంచి అవి తలవంచాల్సిన పటాపంచలు అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. చదవండి. అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను. రాజు నడికట్టును విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయకుండా తలుపులు తీసివేయదను. అభిషేకించిన కోరేషును గురించి నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగాన స్థలములను సరాలం చేయదును, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను. ఆమేన్, హల్లెలూయా. ఇత్తడి తలుపులు పటాపంచదు, ఇనప గడియలు విరగొట్టేస్తా. కోరేష్ అభిషేకం పొందుకున్న కోరేష్, క్రైస్తవ బిడ్డలారా, ఈ అభిషేకం నీలో ఉంటే ఇనుప గడియల లాంటి సమస్య, ఇత్తడి తలుపు లాంటి సమస్య, ఇనుప ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే ఇనుప కాడిది రోజు ఆ కాడిని కూడా తుత్తునీలుగా చేస్తా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ బిడ్డలారా, ఆ శత్రువు ఈ రోజు నిన్ను వెళ్ళిపోవాలి. ఫిలిస్తీన్ అనే శత్రువును సంసోను ఎలా ఎదుర్కోగలిగాడు? దేవుని శక్తి ద్వారా. చిన్ననాటి నుండి అతను నా అభిషేకం, చిన్ననాటి నుండి దేవుని చేత నాజీరు చేయబడిన వాడు. ఈరోజు నీ జీవితంలో ఇలాంటి అభిషేకం ఉందా? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభునామానికి మహిమ. యేసునామలు ఇంకా ఈ కాడిని విరగొట్టుదుగా. అది ఎలాంటి కాడైనా, అది శత్రువు అనే కాడైనా, నిన్ను బలహీనపరిచే కాడైనా, యశగ్రంథం 9:4 వచ్చిన కూడా చదవండి, అది మోయలేని కాడి బరువైనా దాని బరువు బరువైన కాడి మిద్యానీయుల వలన ఇస్రాయల్ మిక్కిలి హీన దశకొచ్చారు. క్రైస్తవ బిడ్డలారా, చాలా విధాలుగా వాళ్ళని బాధించారు మిద్యానీయులు. మరి ఇస్రాయల్ ప్రజలు పొలాలు పాడు చేశారు, వారి యొక్క మరి గోధుమలు ఇవన్నిటిని కూడా పాడు చేసి, గోధుమలు పంటను అన్నిటిని నాశనం చేసి అనేక రకాల హీన దశకు వచ్చేటప్పుడు చేశారు. అయితే దేవుడు అంటున్నాడు, మిద్యానుల వలన మీరు అనుభవించిన శ్రమ, వాటి భారం, వాటి బరువు, వాటి కాడి నేను విరుస్తున్నా. ప్రభునామానికి మహిమ. నీ జీవితంలో ఇలాంటి సమస్యలతో సతమతం అవుతున్నావా? అన్యాయంగా అక్రమంగా నీ మీద కేసులు పెట్టేస్తున్నారా? అక్రమంగా నీ మీద ఎన్నో రకాలుగా పలు నిందలేస్తున్నారా? దేవుని బిడ్డలారా, భయపడద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడవద్దు. కాడిని విరిచే యేసయ్య అన్నాడు. ఆమేన్. నీ మీద అబద్ధపు సాక్ష్యాలు, లేనిపోయిన నేరాలు, లేనిపోయిన నిందలు,
ఉత్తుపినానికి అనవసరంగా జైలు పాలు చేయటం ఎన్నో రకరకాల ఈరోజు మానవుని జీవితం ఎదుర్కొంటున్నా. ఎందుకండి మనం బ్రతికే ఈ 70-80 సంవత్సరాల జీవితంలో ఇన్ని రకాల సమస్యలు, ఆ అవమానాలు, నిందలు, మా నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, ఎప్పుడు ఎవరికి ఏం జరిగిద్దో తెలియదు. క్రైస్తవ బిడ్డలారా, బ్రతికినంతకాలం ఒక మంచిగా జీవించాలా, బ్రతికినంతకాలం తోటి మనిషిని మనం ప్రేమించే విధానంగా ఉండాలి. ప్రభువుకి మహిమ. అయితే ఇక్కడ చూడండి, ఆ మోయలేని బరువైన కాడిని నేను విరిచేస్తా, ప్రభు నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మొదటి రాజుల గ్రంథంలో 12:4 ఇక్కడ మనకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. ఈయన పేరు రెహబాం. సొలొమోను మరి దేవుని కొంచెం దుఃఖపెట్టి బాధ పెట్టిన తర్వాత సొలొమోను చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత రెహబాము రాజయ్యాడు. ఈ రెహబాము రాజైన తర్వాత ఈ రాజ్యంలో ప్రజలందరూ వచ్చి రెహబాము రాజు గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, మీ నాన్నగారు మా మీద చాలా భారం పెట్టాడయ్యా, బరువుగా పెట్టాడు, ఈ పన్నులు కట్టలేకపోతున్నా, దయచేసి మాకు న్యాయం చేయండి అని వచ్చారు. చదువుదాం, మొదటి రాజులు 12:4 వచ్చిన నీ తండ్రి బరువైన కాడిని ఏమంటున్నారు, ఇది బరువైన కాడి, మీ మోయలేని కాడి. ఈ ప్రజలు ఇస్రాయల్ జనాంగం మొత్తం మీ దగ్గరికి వచ్చారు, అయ్యా దయచేసి మాకు న్యాయం చేయండి అయ్యారు, మీ నాన్నగారు బరువైన కాడి మా మీద పెట్టారు, ఈ పన్నులు ఎక్కువైపోయాయి, మేము కట్టలేకపోతున్నా, దయచేసి మాకు న్యాయం చేయండి అని వచ్చారు. ఇప్పుడు దీనికి రెహబాము గారు ఏమంటున్నారు, సరే ఒక 3 రోజులు అయిన తర్వాత రండి అన్నాడు. అన్నాడు బాగానే ఉంది. ముందుగా కొంతమంది పెద్దల దగ్గరికి వెళ్ళాడు సలహా కోసం, అయ్యా మరి ఏం చేద్దాం, ఈ ప్రజలు ఇప్పుడు నా దీని రాజు అయ్యాను కాబట్టి అందరు నా దగ్గరికి వచ్చారు న్యాయం చేయమంటున్నారంటే, వాళ్ళు ఏమంటున్నారు, పెద్దల సలహా అడిగితే పెద్దలు చూడండి చక్కగా మాట్లాడుతున్నారు. అప్పుడు బ్రతికున్నప్పుడు పెద్దలతో ఆలోచన చేసి ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని అడగగా, ఈ దినమునే వారికి సేవ చేసి మృదువైన మాటలతో హల్లెలూయా. చూడండి పెద్దల సలహా ఎంత చక్కగా ఉంటాయి. సొలొమోను గారి టైంలో ఎవరున్నారు పెద్ద మనుషులు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెహబాము వాళ్ళందరిని పిలిపించి అడిగారు, అయ్యా మరి ఏం చేద్దామంటే వాళ్ళు చెప్పారు. వాళ్ళందరితో మృదువుగా మాట్లాడు, ప్రేమగా మాట్లాడు, చక్కగా మాట్లాడు, అయ్యా న్యాయం చేస్తాను, నేను ఇప్పుడే కదా రాజయ్యాను, తప్పకుండా మీ అందరికీ నేను న్యాయం చేస్తానని చెప్పమన్నాడు. సరే ఈ పెద్దలు చెప్పిన ఆలోచన ప్రక్కన పెట్టాడు. యవనస్తుల దగ్గరికి వెళ్ళాడు. యవనస్తులు ఏమన్నారు చూడండి, అయితే ఆలోచన నిర్లక్ష్య పెట్టి ఎవరిని పిలిచి ఆలోచన అడిగి మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని ఈ జనులకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు. ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పి నీ తండ్రి గారి నీతో చెప్పుకోండి ఈ జనులకు నా తండ్రి నడుము కంటే. హల్లెలూయా. చూడండి ఎంత బాధాకరం. పిల్లలు ఈ యవనస్తులు సలహా తీసుకున్నాడు ఈయన, ఆయనతో పెరిగిన యవనస్తుల దగ్గర. ఫస్ట్ ఏమో తండ్రి దగ్గర పెద్దవాళ్ళు పెరిగిన విధానం, వాళ్ళ తండ్రి దగ్గర పనిచేస్తున్నాడు, వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం సార్ అంటే వాళ్ళ పెద్దలు చక్కని సలహా ఇచ్చారు, మృదువుగా మాట్లాడయ్యా, ప్రేమగా మాట్లాడు, చక్కగా మాట్లాడన్నారు. ఆ మాట నిర్లక్ష్య పెట్టాడు. తనతో పెరిగిన అవస్థల దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాం, వాళ్ళు ఒకటే చెప్పారు, ఏంటి వాళ్ళు లెక్క చేసేది ఒకటే చెప్పు, మా తండ్రి నడుము కంటే నా చిటికని వేలు పెద్దదిగా ఉండును, నా తండ్రి సరే. చూడండి ఇంకా ఎంత నిర్లక్ష్యంగా, ఎంత మా తండ్రి బరువైన కాడి పెట్టాడు కదా, దాన్ని ఇంకా ఎక్కువ చేస్తాను నేను, దానివల్ల రాజ్యాన్ని రెండుగా చీలిపోయింది. క్రైస్తవ బిడ్డలారా, 10 గోత్రాల వాళ్ళు వెళ్ళిపోయారు. కారణం ఏంటి, ఈయన చెప్పే నిర్లక్ష్య వైఖరి మాటలు. క్రైస్తవ బిడ్డలారా, బరువైన కాడిని మీ మీద ఇంకా ఎక్కువ చేస్తా, పనులు తగ్గించడం కాదు ఇంకా పెంచుతా మీకు, నిర్లక్ష్యంగా చెప్తున్నారు క్రైస్తవ బిడ్డలారా. ఈరోజు మనం మాట్లాడే విధానం, మనం మాట్లాడే తీరు దేవునికి అనుకూలంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడకూడదు, ప్రభువుకి మహిమ కలుగును గాక. బరువైన కాడి మోస్తానంటున్నారు, ఇది మోయలేని బరువైన కాడి అండి.
వాడు ఎంత బాధో ఏదో రాజుగా న్యాయం చేస్తాడు ఏదో మాకు సహాయం చేస్తాడు వస్తే ఇంకా బరువు చేస్తాను అంటున్నాడు కాబట్టి ఈ రోజు యేసునామం ఇది నీ నుండి తీసివేయబడును గాక కొట్టివేయబడును గాక విరగగొట్టబడును గాక ఆమేన్ ప్రభువుకు మహిమ కలుగును గాక మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వస్తామో ఆ కాడి చులకనవుతుంది యేసయ్య దగ్గరికి వస్తే మన మీద ఉన్న ఆ బరువైన కాడి ఆయన తీసేస్తాడండి ప్రభు నామానికి మహిమ కలుగును గాక చూడండి ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథ 47:6 నా చెవుల మీద కోపపడి నా స్వాస్థ్యము అపవిత్రపరిచి అప్పగించితిరి కరికర పడక ఏం చేస్తున్నారు ఇక్కడ ప్రియ దేవుని పిల్లలారా అశ్శూరీయులు ఇశ్రాయేల్ ప్రజలకి చేసిన ఏంటంటే వీళ్ళు అది మిక్కిలి ఇంకా కాడి బరువుగా చేస్తున్నారు అయితే ప్రభు మాట్లాడుతున్నాడు నేను ఆ కాడంతా కూడా నేను తీసేసే దేవుడను ఆ కాడి నేను చులకనగా చేసే దేవుడను ఎందుకంటే మత్తయి వార్తల 11:30 వచ్చింది కూడా చదవండి ఈరోజు మనము యేసయ్య కాడిని మోయాలి క్రైస్తవ బిడ్డలారా ఈ బరువైన కాడి ఈ లోకంలో ఉన్న ఈ కాడిగా చూడండి మత్తయి వార్త 11:30 ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది ప్రభు నామానికి మహిమ మన దోషముల కొరకు మన పాపముల కొరకు సిలువలో వేలాడి ఆయన ఆ సిలువ మీదను చూడండి ఆ సిలువ మోసి నా దగ్గరికి రండి మీకు విశ్రాంతినిస్తా నా కాడి సులువుగా ఉంటది ప్రైజ్ ద లార్డ్ కాబట్టి క్రైస్తవ బిడ్డలారా యేసయ్య కాడిని మోసే వాళ్ళలాగా మనం ఉండాలి పాపపు భారమైన ఈ కాడిని కాదు ఈ మోయలేకపోతున్నావేమో ఈ కాడిని నువ్వు మోయలేక ఇబ్బంది పడుతున్నావేమో ప్రభు నామానికి మహిమ యిర్మీయా గ్రంథం కూడా చూద్దాం 28:2 ఇశ్రాయేలుల దేవుడను సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను బబులోను రాజును హల్లెలూయా క్రైస్తవ బిడ్డలారా 430 సంవత్సరాలు ఐగుప్తుల బానిస బ్రతుకులు బ్రతికారు ఇస్రాయేల్ ప్రజలు అయితే వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ బానిసత్వం నుంచి విడిపించి తప్పించారు కానీ వీళ్ళు కనాను చేరిన తర్వాత కూడా చాలా మంది ఇంకా ఎలా ఉన్నారంటే దేవుని మాట లోబడుకొని ఉన్నట్టున్నారు కొన్ని సమయాల్లో వీరు చేసిన దేవునికి అవిధేయత వల్ల దేవుని మాట వినకపోవటం వల్ల దేవుడికి కొన్ని శత్రులకు అప్పచెప్పవలసి వచ్చింది ఇప్పుడు వీళ్ళు చూడండి ఇక్కడ ఏమంటున్నారంటే బబులోనులోకి వాళ్ళు బానిసలుగా కొనిపోబడ్డారు వీళ్ళు దేవుని కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినప్పుడు బబులోను సామ్రాజ్యానికి వీళ్ళు బానిసలుగా వెళ్ళిపోయారు దేవుడు అంటున్నాడు ఇప్పుడు దేవుడు ప్రేమామయుడు దేవుడు దయామయుడు దేవుడు కనికరం గల దేవుడు కాబట్టి ఏమంటున్నాడంటే బబులోని యొక్క కాడిని మీ మీద లేకుండా నేను విరగొడతా ప్రభు నామానికి మహిమ ఆ చదవని ఇంకా నెక్స్ట్ తర్వాత కూడా బబులోను రాజు కాడి విరిచి ఉన్నాను ఉపకరణ కూడా ఆమేన్ హల్లెలూయా నెబుకద్నెజర్ ఈ బబులోను సామ్రాజ్యం ఏం చేశాడంటే దేవుని మంది యెరూషలేము దేవాలయం వస్తువులు బంగారు ప్లేట్లు వెండి బంగారు అన్ని దోసుకొని వెళితే దేవుడు అంటున్నాడు నేను మరలా వాటన్నిటి నేను తీసుకొస్తాను క్రైస్తవ బిడ్డలారా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు ఏం పోగొట్టుకున్నా ఏం కోల్పోయావు దేనికి బానిసైపోయావు ఏ కాడి క్రిందన్నా వాటన్నిటి నేను విరగబడతాను అంటున్నాడు దేవుడు ప్రభుకు మహిమ కాబట్టి నీ జీవితంలో పాపమనే దాస్యత్వానికి పాపమనే బంధకాలకి ఈ కాడి కింద నువ్వు ఉండొద్దు దళతి పత్రిక 5:1 వచ్చింది చూడండి ముగింపులోకి వచ్చాను ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఆమేన్ హల్లెలూయా అది ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు దేవుడు మనకి స్వాతంత్రం అనుగ్రహించాడు క్రీస్తు మనలను ప్రేమించి నరకాన్ని తప్పించి మన కొరకు ప్రాణార్పణ చేసి ఆయన మనకు రక్షణ ఇచ్చాడు కాబట్టి మరలా మీరు పాపమని ఆ యొక్క బానిసత్వులకు వెళ్ళొద్దు మిమ్మల్ని స్వతంత్రంగా చేశాను క్రైస్తవ బిడ్డలారా ఈరోజు మరలా పాపమని బంధకాలు చిక్కుకోవద్దు ఆ పాపమని దాసత్వాన్ని కాడి కింద మనం వద్దు ప్రభు మనల్ని తప్పించాడు కాబట్టి ప్రార్థన చేద్దాం ప్రభుకు మహిమ కలుగును గాక దేవుని పిల్లలారా ఈరోజు నీ కాడి ఆయన విరగొట్టాడు ఆ కాడి తీసేశాడు ఆ కాడిని నుండి ఆయన విరగొట్టాడు
అక్కడిని నలగొట్టాడు. కాబట్టి క్రైస్త బిడ్డలారా, ఈ రోజు నుండి నీ బంధకాలు విశ్వాసంతో ఉంటే అవి తీసేస్తాడు ఆయన. అంత మాత్రమే కాదండి, కొట్టివేస్తాడు, విరగ్గొడతాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో కాడిని తీసివేస్తానన్నా, కాడిని ప్రభు విరగొడతానన్న దేవుడు అయ్యా, కాడి కొట్టివేస్తానన్నా, కాడిని విరగొడతానన్న దేవుడు, ఈరోజు తీసివేయండి. ఎలాంటి పాపం అనే కాడి ఉన్నా, ఎలాంటి శాపం అనే కాడి ఉన్నా, ఎలాంటి సమస్యలు అనే కాడి ఉన్నా, వాటిని తీసివేయండి, కొట్టివేయండి ప్రభువా. అయ్యా అయ్యా, ఇదిగో నీకు అసాధ్యమైంది లేదు నాయన, విరగొట్టండి నాయన, సహాయం చేస్తే మహిమ పొందమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరం ఉందని నేను నమ్ముచున్నాను. ప్రభుకు మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమం ఎంతో విశ్వాసంతో ముందుకు వెళ్ళగలుగుతున్నా. ఇన్ని సంవత్సరాల నుండి ఈ టీవీ పరిచర్య చేయగలుగుతున్నామంటే మీరు చూపించే ప్రోత్సాహం, అలాగే మీ ప్రేమానురాగాలు, మీ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళగలుగుతుంది. సృష్టికర్త సజీవ స్వర్మని ఈ కార్యక్రమం ముందుకు నడిపించగలుగుతున్నామంటే మీ సహాయ సహకారాలు మాత్రమే. కాబట్టి మీకోసం నేను ప్రార్థిస్తూ ఉంటాను, అలాగే ఈ పరిచర్య ఇంకా ముందుకు వెళ్ళాలని మా కోసం మీరు ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ పరిచర్య కొరకు మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందించగలరు. దేవునికి మహిమ. మేము విశ్వాసముతో భారముతో ముందుకు వెళుతున్నాం. తప్పకుండా మీ అందరి ప్రార్థన మాకు అవసరమే. మేము మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా, ఎలాంటి బలహీనతలున్నా మీ అవసరతలు మాకు తెలియపరచండి. మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, రాముల వీధి, విజయవాడ. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. అంత మాత్రమే కాదండి, మా యొక్క మరిన్ని ఇంకా మా వర్తమానాలు మీరు వినాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ఉంది. మరి చందోలు మోషే అని మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే వర్తమానాలన్నీ వస్తాయి. ప్రియ దేవుని బిడ్డ, మర్చిపోవద్దండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేసి షేర్ చేయటం వల్ల ఇది ఈ వర్తమానం అనేక మందికి వినిపించిన వారు అవుతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారు, దయచేసి మీరు కూడా సహకరించండి. ఒక లైకే కదా, ఒక సబ్స్క్రైబ్ చేయటమే కదా, ఇది పెద్ద పని కాదు. దీనివలన మీరు అనేక మందికి దేవుని వర్తమానాన్ని అందించిన వాళ్ళు అవుతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు.